దేవుని అపారమైన కృప ఏర్పాటులో లోకంలో రాలిపోయిన పుష్పము గాలికి చెదరగొట్టబడి ఎట్టిపోతుందో తెలియని ఒక నిరీక్షణ లేని స్థితి కలిగిన ఆ జీవితాల్లో యేసుక్రీస్తునందరి విశ్వాసము ఆ ఏర్పాటులోనికి లోబడిన ఆనాటి నుండి జీవితంలో నిరీక్షణ అనేది యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల యొక్క ఆ రుజువు లోకంలో ఎంత ప్రత్యేకమైనదిగా స్థాపించబడిందో ఆ విశ్వాసనీయములో యేసుక్రీస్తులో ఆ భాగ్యవంతమైన ఆ పునరుద్ధానము జీవము నిత్య జీవము అనుభవించడానికి అత్యల్పులముగా ఉండే జీవితాల్లో గొప్ప భాగ్యం అనేది విశ్వాసమందు అందించిన ప్రభువునకు మరి ముఖ్యంగా మీ అందరి పక్షముగా దానికంటే ముందుగా అల్పులమైన మా జీవితాల పట్ల దేవుడు చూపిన అపారమైన ప్రేమకు నేను ఎంతో కృతజ్ఞుడనై దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆ గొప్ప విషయాన్ని నాకు అర్థం చేసుకున్నది ఏంటంటే గ్రహింపలేని జీవితాలు ఒక ప్రక్కన పెడితే రెండవ వైపున బహు బలహీనమైన జీవన స్థితిగతుల్లో ప్రతి అడుగులోనూ ఆయనే బలమని ఆయనే సమృద్ధి అని ఆయనే జీవమని ఆయన అన్ని విషయాల్లో అన్ని వేళలా ఆదరించగలిగిన వాడు ఉన్నాడు అనేది తల్లి తండ్రి మరిచినప్పటికీ మరువను విడువను ఎడబాయను అని చెప్పిన మాట ఎంత నిజమో జీవిత అనుభవాల్లో ఎంతగా ఆయన స్థాపించాడు ఎన్ని రుజువులను దావీదు చిక్కంలో రాళ్ళు సిద్ధపరుచుకున్నట్లుగానే మా జీవితాల్లో నునుపైన రాళ్లను ఎటువంటి శత్రువునైనా ఎదుర్కోవడానికి సూటిగా దెబ్బకొట్టి పడగొట్టడానికి ఓ మహిమకరమైన ఏర్పాటు యేసుక్రీస్తునందు విశ్వాసనీయులో దేని రుజువు చేస్తూ దేనిని నడిపిస్తూ వచ్చాడో కనుకని ఏదైనాను జీవితంలో పొందింది పొందవలసింది అనుభవించింది అనుభవించవలసింది ఏదన్నా అది కేవలం క్రీస్తు కృపను బట్టి మాత్రమే దొరికింది అనుభవించాము అనుభవించబోతున్నామనేది హృదయమంతటితో ఒప్పుకుంటూ నేను ప్రభువును ప్రత్యేక రీతిగా స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా అనేక సందర్భాల్లో జీవితంలో చెప్పుకోవడానికి మొదలు పెడితే ఒక్కొక్క విషయాన్ని గురించి రాసుకుంటూ వస్తే ఒక ఆహార విషయమే రాశాను అనుకోండి, ఈ 45 సంవత్సరాల్లో ఆహారాన్ని ఏ రీతిగానే ఇచ్చాడు, ఆహారం అందించడానికి ఏ రీతిగా దీవించాడు అనేది ఒక పుస్తక రూపాన్ని ధరించుకుంటుంది. లేక అద్భుతాలు ఎన్ని చేశాడు అనేది రాస్తే దానికి ఒక పుస్తకం రాయాలి. స్వస్థతలు కానీ మహత్కార్యాలు కానీ ఒకవేళ లోకంలో ప్రకటించకపోయినా ఓ ప్రత్యేక రీతిగా రుజువిదుగో అని చెప్పడానికి ఇన్నేళ్లుగా ఆ నియమంలో నడవకపోయినప్పటికీ చెప్పుకోవడానికి కోకొల్లలుగా ఉన్నాయి. ఆర్థికమైన ఇబ్బందులు కలిగినప్పుడు దేవుడు ఏ రీతిగా సహాయం అందించిన వాడు ఉన్నాడో ఆ పరిస్థితులు మరింతగా ఆ విస్తరింప చేసిన ఆశీర్వాదపు స్థితిగతులు ఉన్నాయో అవి చెప్పాలంటే దానికి కూడా ఒక పుస్తకం రాయాలి. కానీ నేను ప్రతీదీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల శోధనలు ఎలాగుంటాయి, శోధన యొక్క ప్రభావం ఏ రీతి ఉంటుంది, ఏ కోణాల్లో శోధించబడతాం, ఆ విషయాలు రాయాలంటే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన గ్రంథాన్ని వ్రాయడానికి ఆ అనుభవాల్లో కూడా వచ్చిన వ్యక్తిగా నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ నేనేమైనా ఈ రోజున ఈ స్థితిలో ఉండి మీ అందరికీ
మార్గదర్శమైన తల్లిదండ్రులుగా పెద్దలుగా ఒక బాధ్యత కలిగిన పరిస్థితిలో మేము మిమ్మల్ని హెచ్చరించడానికి కారణమైన జీవన స్థితిగతుల్లో అందుకున్న అనుభవ స్థితిగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మా మట్టుకే సరిపెట్టుకోవడానికి కాదు ఆ స్థితి మీకును మీ జీవన స్థితిగతుల్లో పాలవారు కావడానికి దేవుడు ఉద్దేశించాడనేది ఆ మున్నిర్ణయములో ఆయన భవిష్య జ్ఞానములో దేనైతే ఆయన సిద్ధపరిచి రుజువు చేస్తూ వచ్చాడో ఆ సిద్ధపాటు ఆ రుజువు మీ జీవితాల్లో కూడా జరగడానికి ఏమాత్రము ఆయన పక్షముగా అయితే లోటు లేదు దాన్ని అనుభవించడం విషయాల్లో దాన్ని స్వీకరించడం దాన్ని అన్వయించుకోవడం జీవితంలో ఆ నియమంలో మనం నడిచేవారు ఉంటున్నప్పుడు అది ఎంత మహిమకరమైన రీతిగా జీవితాల్లో ఉంటుందనేది మీ తదుపరి తరాలకు మీ జీవితాల్లో ఏ అంతస్తులు ఉన్నారు అనేది కాదు కానీ ఆయన కృపను ఎంతవరకు మీరు అర్థం చేసుకున్నారు ఆయన మీద ఎంతవరకు ఆధారపడుతున్నారు మీరు ఎంతవరకు ఆయనకు అప్పగించుకున్నారు అనే నియమంలో అది మీ జీవిత అనుభవంగా ఉండగలదు అనేది కూడా నేను ఈ సమయంలో ప్రత్యేక రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి.